శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను ఇది ఏమిటి అంటే ధనం అనేది వృద్ధి అవ్వాలి అంటే మనకి ధనం రాబడి ఎక్కువగా ఉండాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి మీకైతే చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఫలితం చాలా బాగుంటుంది ధనానికి సంబంధించిన ప్రతి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లు అయితే ధనంతో కలకల్లాడుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా మీ ఇల్లు ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఇది చాలా అద్భుతమైన విషయం ఇది మన పెద్దలు ఈ యొక్క పరిహారం చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పరిహారం ఏంటంటే ప్రకృతిని మనం వృద్ధి చెందించటం అంటే ప్రకృతి పచ్చగా ఉండటంలో అలాగే అది వృద్ధి అవటంలో మనం మనవంతు సహాయం అనేది బాధ్యత చేయటం అయితే ఈ వీడియోలో నేను చెప్పేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోస్ అన్నీ నేను ఎందువల్ల చేస్తున్నానంటే చాలామంది ఏంటంటే ఈ ధనాలకు సంబంధించి ప్రేమకు సంబంధించి కుటుంబ కలహాలు అలాగే శత్రు సమస్యల వల్ల ఇవాళ రేపు ఏంటంటే అందరినీ కలిసి ఈ ఆన్లైన్లో పరిచయాలతో పూజలోని డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు నా బాధ ఏంటంటే చాలామంది ఇలా మోసపోవటం ఒకటి మోసపోయిన వాళ్ళు గురువుల్ని నిందించడం జరుగుతుంది మేము ఇంత మోసపోయామండి అంత అబద్ధం అండి ఇలా నా ఒక సమస్య నేను చెప్పేది సమస్యలన్నీ మీకు తీరాలి గురువులపైన నమ్మకం ఉండాలి గురువుని అనగానే చేతులెత్తి నమస్కారం చేయాలి మన యొక్క ధర్మం సనాతన ధర్మం అలాగే భారతీయ మూలిక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరూ గౌరవించాలి పాటించాలి మూఢనమ్మకాలకి అందరూ వ్యతిరేకంగా ఉండాలి ధర్మానికి దగ్గర అవ్వాలి ఇది నా యొక్క విషయం దానికోసమే నేను వీడియోలు చేస్తూ ఉన్నా చాలా మంచి పరిహారం ఇది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా డబ్బులు పెట్టండి ఖర్చు చేయండి మోస ఎక్కడ ఉండదు చాలా మంచి పరిహారం అంటే ధనానికి సంబంధించి అయితే ఈ యొక్క ధనం సమస్యలు మనకి ఎలా వస్తున్నాయి అంటే ఇవాళ రేపు చాలామందికి అధికంగా ఖర్చులు అవుతూ ఉన్నాయి ఒకప్పుడు చాలా తక్కువ సంపాదనతో వాళ్ళు ఇవాళ ఏంటంటే ఖర్చులు పెరిగినాయి ఇంట్లో అలాగే రాబడి కూడా పెరిగింది కానీ ఎంత రాబడి పెరిగినా ఆ పెరిగిన ఖర్చులకు సరిపోతుంది అలాగే ఒకసారి అనారోగ్య సమస్యలు ఇవి అనుకోకుండా వచ్చి ఒక్కసారిగా మనం సంపాదించుకున్నంత కూడా హాస్పిటల్ ఫాలో అవుతూ ఉన్నాం ఈ విధంగా జరుగుతూ ఉంది మరి ఈ అనుకోని నష్టాలు రాకూడదు అంటే అంటే అనుకోకుండా వచ్చే నష్టాలు ఇవన్నీ కూడా మనకి రాకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండి మనం సంపాదించుకున్న రూపాయిని మనకి అలాగే మన దగ్గరే ఖర్చు కాకుండా వృధా ఖర్చు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చాలా మంచి పరిహారం అయితే నేను చెప్పబోతున్నాను ఇది ఏంటంటే శుక్రవారం రోజున మీ యొక్క ఇంటి ఆవరణంలో ఇంటి ముందర గేటు ముందర కానివ్వండి లేదా మీ ఇంట్లో మీకు ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే మీ ఇంటి యొక్క ఆవరణంలో మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఇది చూడండి పత్తి చెట్టు ఇది పత్తి చెట్టు ఈ యొక్క పత్తి చెట్టుని శుక్రవారం రోజున మీ ఇంటి యొక్క ఆవరణం లేదా మీ ఇంటి ముందర దీన్ని మీరు మొక్క తెచ్చి నాటుకోండి లేదంటే విత్తనం వేయండి విత్తనం వేసి దీన్ని మీరు పెంచుకోండి పత్తి చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి పత్తి చెట్టు వల్ల అలాగే మనకి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది తర్వాత ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది పత్తి చెట్టు పత్తి చెట్టు వైద్యానికి చాలా బాగా పనిచేస్తుంది అయితే ధనానికి సంబంధించి ఈ చెట్టు మీ ఇంట్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా మీరు అమ్మవారికి ఎలాగైతే మీరు ఆరాధిస్తున్నారో పూజ చేస్తున్నారో ఈ పత్తి చెట్టు కూడా పూజ చేయండి చెట్లకి పూజ చేయటం అనేది చెట్లని మనం కాపాడటం పూజ కాపాడుతూ పూజ చేయటం అనేది మన పూర్వీకుల నుంచే ఉందన్నమాట మన పెద్దలు పూర్వీకులు పత్తి చెట్లని అలాగే రకరకాల చెట్లని పూజించేవాళ్ళు మనం ఏంటంటే దాన్ని ఇప్పుడు చెట్లను పూజించడం ఏముంది అనుకుంటున్నాం అలా కాదు ప్రకృతిని మనం ప్రేమించాలి చెట్లను పూజించాలి అయితే ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క పత్తి చెట్టుకి మీరు చేయవలసింది ఏమిటి అంటే ఈ యొక్క చెట్టు ముందర కొంచెం తెలుపుగా ఉన్న తీపి పదార్థం పటిక బెల్లం లేదంటే పంచదార అది ఆ చెట్టుకి మీరు నైవేద్యంగా పెట్టండి ఇక మీరు అలా అంతే మీరు చేయవలసింది తర్వాత మీరు చేయవలసింది ఇంకొక చిన్న మీకు అవకాశం ఉంటే ఒక చిన్న పరిహారం ఏంటంటే మీ ఇంటి యొక్క ముందర భాగంలో లేదంటే మీ ఇంటి గుమ్మం లేదంటే మీ ఇంటి గేటు మీరు అక్కడ చేయవలసింది ఏమిటి అంటే సరస్వతి మొక్క సరస్వతి మొక్క అంటే మనకి పొలాల్లో ఎక్కడ పట్టిన అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఈ సరస్వతి మొక్కను కూడా మీరు అక్కడ మీ ఇంటి ముందర ఎక్కడైనా మీ సరే మీరు నాటుకోండి సరస్వతి మొక్కని ఇంట్లో పత్తి మొక్క ఇంటి ఆవరణంలో అలాగే ఈ సరస్వతి మొక్క ఈ విధంగా మీరు నాటుకొని కొన్ని శుక్రవారాల పాటు అంటే మీకు ఎంతవరకు అయితే మీకు ఓపిక శక్తి ఉంది అనుకుంటే అన్ని శుక్రవారాల పాటు మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏంటి అంటే మీ యొక్క ఇంటిలో అంటే ఇంటి అంత మూలలు అన్నీ కూడా శుభ్రం చేయండి మూలలు ఎక్కడైతే మీ ఇల్లు ఎంతవరకు అయిందో అంతవరకు శుభ్రం చేయండి అందులో ఏమేమి వేస్తారు అంటే కొంచెం పచ్చకర్పూరం కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు ఇవి వేసి మొత్తం కూడా ఆ ఇంటి మొత్తం మారుమూలతో సహా మొత్తం శుభ్రం చేయండి ప్రతి శుక్రవారం మీకు ఓపిక ఉన్నంత వరకు ఆ పని మీరు చేయండి ఇది ఉదయం పూట చేయండి మీరు ఉదయం ఏడు ఎనిమిది ఆ మధ్యలో ఉదయం పూట ఈ పని చేయండి ఇక మీరు సాయంత్రం పూట మీరు చేయవలసిన పని ఏమిటి అంటే సాయంత్రం పూట దూపం కానీ లేదంటే కొన్ని ఎండు ఆకులు కానీ ఎండు ఆకులు అంటే వేపా ఆకులు లేదంటే ఎండిన పత్తి ఆకులు ఇలాంటి ఆకులు ఏదైనా కానివ్వండి ఎండి ఆకులతో ఆడ మీ ఇంటి మొత్తం వేయండి ఇంటి ప్రతిదీ మీకు ఏదైనా ఇంట్లో గల్లా పెట్టి ఉన్న బీరువా ఉన్న అలాగే దైవ మందిరం అలాగే ప్రతిదీ కూడా ఇల్లంతా పొగతో వేసేయండి ఇక ఈ విధంగా మీరు కొన్ని శుక్రవారాలు చేస్తూ అలాగే కొన్ని శుక్రవారాలకి మీరు కొన్ని పత్తి మొక్కలు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే నాటుకోండి ఒక రెండు మూడు మొక్కలు నాటుకోండి సరిపోతుంది ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఆర్థికంగా చాలా బలపడతారు చాలా మార్పు కనపడుతుంది మీరు ఈ పరిహారం చేయండి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ పరిహారాలు అన్నీ కూడా మీరు చేస్తున్నప్పుడు అనవసరమైన ధనానికి సంబంధించిన లావాదేవీలు పెట్టుకోవద్దు ఈ పరిహారం చేస్తున్నంతసేపు అంటే ఎదుటి వాళ్ళకి మీరు డబ్బు ఇవ్వటం అంటే ఆపదైతే ఇవ్వండి తప్ప ఇది ఏదో డబ్బు ఇద్దాం అలాగే దానికి ఏదో వడ్డీ వస్తుంది అనే ఆలోచనలు ఎప్పుడు కూడా మీరు చేయొద్దు అలా చేయటం వల్ల నష్టం కూడా జరుగుతుంది ఒక చిన్న విషయం ఏంటంటే ఈ పరిహారములు చేస్తున్నప్పుడు ముట్టు మైల ఉన్నప్పుడు శుక్రవారం వస్తే మీరు చేయవద్దు ఆ విధంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది ఎలాంటి శ్రమ ఖర్చు లేని నేనే సేకరించింది అయితే చెప్తూ ఉన్నాను అలాగే మీరు అవకాశం ఉంటే ఈ యొక్క వీడియోని పది మందికి అయినా షేర్ చేయండి మీకు ఇంకా మంచి జరుగుతుంది ఎందువల్లంటే ఇది షేర్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తారు వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటారు వారికి మంచి ఫలితం ఉంటుంది వారి జీవితం బాగుంటుంది అందరికీ Namaste.